నమస్తే ప్రకృతన్నం ప్రసాద్. ఇన్ని రోజులు మనము ఆహారం గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఆహారం అనేది యాక్చువల్గా మనం చూస్తే చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినారు పెద్దవాళ్ళు. అందుకే ఒక పూట భోజనం తింటే కూడా యోగిలాగా సంతోషంగా ఆనందంగా హాయిగా ఉండొచ్చు అనేది మనకు ట్రెడిషనల్గా కూడా చాలాసార్లు వినింటాం. అదే మంచి నీళ్ళు అయితే 4-5 సార్లు రోజులో తాగాల. గాలి గురించి అసలు చాలా ఇంపార్టెంట్ విషయంగా అడవులకి మొక్కలకి చెట్లకి మధ్య ఉండేటప్పుడు చాలా డిఫరెంట్గా ఉండేవాడు మనిషి. అసలు ఆ పొల్యూషన్ అనేది ఏ రకంగా మనకు రకరకాల జబ్బులు తెస్తూ ఉంది అనే దాని మీద ఇప్పుడిప్పుడు డీప్ స్టడీ జరుగుతూ ఉంది. ఢిల్లీలో ఆ పొల్యూషన్ లెవెల్స్ పార్టికులేట్ మ్యాటర్ అంటారు, పిఎం 2.5 అనేది ఒక స్టాండర్డ్. అది 35 కంటే తక్కువ ఉంటే గ్రీన్ ఎన్విరాన్మెంట్ అని, 35 పైన 65 వరకు పోతే ఎల్లో వస్తుంది, 65 తర్వాత రెడ్ వస్తుంది, 120 తర్వాత వైలెట్ వస్తుంది. అది ఇక్కడ ప్రకృతిలో చూస్తే ఆ చిన్న మీటరు ఒక చైనా నుంచి మా మిత్రుడు తెప్పించాడు. అది మనము ఆన్ చేస్తే ఈ కింద వస్తుంది, మనకి పైన గ్రీన్గా ఉంది అంటే ఇక్కడ పొల్యూషన్ ఏమి లేదు అని అర్థము. ఆ కింద నెంబర్ చూస్తే మనము 004 ఉంది, అంటే అప్ టు 35 వరకు మనకి గ్రీన్గా ఉంటుంది అన్నమాట, 35 తర్వాత మారుతుంది. ఇక్కడ మనం చూస్తే 004 ఉంది. సో ఇప్పుడు 003 ఉంది, అంటే ఆల్మోస్ట్ నో పొల్యూషన్ అని. అంటే ఈ పొల్యూషన్లో మనము రెగ్యులర్గా మనం ఫేస్ చేసే కార్బన్ మోనాక్సైడు, కార్బన్ డైఆక్సైడు, నైట్రస్ ఆక్సైడు, సల్ఫర్ డైఆక్సైడు, ఈ పొల్యూషన్స్ వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్స్ కావచ్చు, అలాగే అట్మాస్ఫియర్ ఉండే డస్ట్ కావచ్చు, లేదు ఇండస్ట్రీస్ వదిలిపెట్టేసిన ఆ పొగ నుంచి కావచ్చు, రకరకాల అన్నీ కలిపి ఒక స్టాండర్డ్ లాగా పెట్టి ప్రతి సిటీలోనే పెట్టింటారనమాట. సో ఆ రకంగా చూస్తే ఇక్కడ మనకి 0.003 అని ఉందన్నమాట. సో ఎవరైనా పొల్యూషన్ దూరంగా బతికితే ఆరోగ్యంగా ఉంటారు. మనకు చాలామంది మేము ఇంట్లోనే భోంచేస్తున్నాము, మనకి సమస్యలన్నీ వచ్చినాయి, మాకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, ప్యాంక్రియాస్ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ జబ్బులు వచ్చినాయి, మేము పెద్దగా బయట అస్సలు తినము, చాలా జాగ్రత్తగా ఉండామంటే కూడా జబ్బుల్లో చుట్టుకొని పోతూ ఉండరు. దీనికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ పొల్యూషనే. ఎందుకంటే వేరే వాటికన్నిటికీ మెకానిజం ఉంది, నోట్లో పోయేటప్పుడు నోట్లో నుంచి మింగినాక పొట్టలోకి పోయి అక్కడ డిఫరెంట్ కంట్రోల్స్ నుంచి సిస్టంలోకి ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ కానీ ఎంటర్ కావాలంటే చాలా సిస్టమ్స్ ఫిల్టర్ చేస్తాయి. అదే మన గాలిలో అనుకోండి, డైరెక్ట్గా లంగ్స్ నుంచి బ్లడ్లోకి రిలీజ్ అయిపోవచ్చు. అందుకనే ఈ పొల్యూషన్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం అని గుర్తించి చాలామంది చాలా కంట్రీస్లో రకరకాల, మనకు ఢిల్లీలో కూడా మొత్తం డీజిల్ అండ్ పెట్రోల్ వెహికల్స్ బ్యాన్ చేసి ఓన్లీ సిఎన్జి అంటే గ్యాస్తో మాత్రం నడిచే బళ్ళు మాత్రం రిలీజ్ చేశారు. ఢిల్లీ అంటే పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి అని అనుకుంటాం, కానీ పెద్దవాళ్ళకి చిన్నోళ్ళకి బీదవాళ్ళకి డబ్బులుండే వాళ్ళకి ధనవంతులకి ఏమీ తేడా లేకుండా చిన్నపిల్లలకి పెద్దపిల్లలకి ఆడ మగ జెండర్ బయాస్ ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కావాల్సింది మంచి గాలి, మంచి నీళ్లు, మంచి ఆహారం. సో ఈ గాలిని మనము చూసుకుంటే ఆ మదనపల్లి టౌన్లో ఈ మీటర్ తీసుకెళ్తే 67 నుంచి 80 లోపల వస్తుంది. టౌన్ హార్ట్ ఆఫ్ ది టౌన్లో 100 దాటుతుంది. మనం ఇక్కడ పక్కనే టాటా ఏస్ ఒక బండి ఉంది, చిన్న డీజిల్ వెహికల్ అది, దానికి ఈ మీటర్ను పెట్టి మనము ఎంతుంది అని చూద్దాం ఏం జరుగుతుందో. దాన్ని బట్టి మనము ఆ పొల్యూషన్ అనేది నిజంగానే అంత డేంజరస్గా ఉందా అని మీకు ఐడియా వస్తే ఎస్టీవీ ప్రేక్షకులందరూ ఇది చూసిన వాళ్ళందరూ అరే నిజంగానే ఇది ప్రాబ్లం అని ఊరికి దూరంగా చెట్ల మధ్యలో ఎక్కడికన్నా మీకు జర్నీ కొంచెం ఎక్కువైనా దూరం వెళ్ళి మీరు హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో ఈ టెస్ట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ఒక చిన్న వెహికల్ టాటా ఏస్ వెహికల్ దగ్గర ఉన్నాము, దాని ఎగ్జాస్టెడ్ వస్తూ ఉంది.
దీని దగ్గర ఎలా ఈ పొల్యూషన్ అనేది మనము దూరం ఉంటే కూడా ఎంత ఎక్కువైతుంది అనేది ఆ మీటర్తో చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు గ్రీన్గా ఉంది, నెంబర్ 9 ఉంది, 009 ఉంది. ఇప్పుడు దీన్ని చిన్నగా మనము ఈ ఎగ్జాస్ట్ దగ్గర తీసుకెళ్దాం. ఇప్పుడు 70 దాటి ఎల్లో అయింది, 140 దాటి రెడ్ అయింది, 240 దాటి వైలెట్ అయింది, 268 అయ్యి డార్క్ బ్రౌనిష్ అయింది, 300 దాటింది. ఇప్పుడు ఫైవ్ దాటింది. సో మనము ఇక్కడ చూస్తే ఆఫ్ చేసేయమ్మా 591కి వచ్చింది. అంటే ఒక్క వెహికల్ దగ్గర ఇంత పొల్యూషన్ వస్తాం. సో చిన్నపిల్లల్ని మనం ట్రాఫిక్లో అనవసరంగా పెద్ద పెద్ద కాంప్లెక్స్ల్లో ఎక్కువ పొల్యూషన్ తిప్పితే ఎంత వాళ్ళకి ఆస్తమాలు అలర్జీలు ఇవన్నీ వస్తాయి. ఇట్లా చూడండి, మీకు చిన్నగా డౌన్ అవుతా ఉంది, ఎల్లో అయింది, 50 అయింది. ఆ వెహికల్ స్టాప్ చేస్తానే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. 35 అది తగ్గిపోయింది, 27 సో గ్రీన్కి వచ్చింది. అంటే ఒక్క వెహికల్ ఇంత పొల్యూషన్ని ఇస్తూ ఉంటే మనం లక్షల బండ్ల మధ్యలో సిటీస్లో ఆ కంట్రోల్స్ లేని అట్మాస్ఫియర్లో ఉండి పిల్లలకి పెద్దలకి అందరికీ రకరకాల జబ్బులు, దాన్ని డైరెక్ట్గా లంగ్స్కి వెళ్ళి ఆ పొల్యూటెంట్స్ అన్నీ, ఆ కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్లన్నీ బాడీలో అక్యూములేట్ అయ్యి బ్లడ్లో కలిసిపోయి రకరకాల డ్యామేజ్లు చేసేది మనం చూస్తూ ఉంటాం. సో ఒక్క నిమిషంలో అనే అంత పొల్యూషన్ వచ్చే ఇలాంటి బళ్ళు కొన్ని వేలు లక్షల బళ్ళ మధ్యలో మనం బతుకుతూ ఉంటాం. సో ఇది చాలా డేంజరస్. ఇక్కడ వెహికల్ ఆఫ్ చేస్తే 002 ఉంది, వెహికల్ ఆన్ చేస్తే 600కి పోయింది 1 మినిట్లో. సో ఈ వెహికల్స్ పొల్యూషన్ అనేది మనం సృష్టించుకోండిది. సో సిటీల నుంచి తప్పించుకొని ఎంత దూరము గ్రీనరీ మధ్యలో, చెట్ల మధ్యలో ఉండగలిగితే ఆక్సిజన్, ఈ అద్భుతమైన ఈ వృక్షాల నుంచి వచ్చే ఆక్సిజన్ని పీల్చుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఎక్స్పెరిమెంట్ను ఆ ప్రకృతి వనంలో చేయడం జరిగింది.